Priyanka, నువ్వు ఒక ఇన్స్పిరేషన్ గా చాలా మందికి స్టాండ్ అవుతావు. హు ఆర్ ట్రైయింగ్ టు ఫైండ్ వాళ్ళ ఐడెంటిటీ కోసం అని చెప్పేసి ట్రై చేసేవారు, పోరాడుతున్నారు ఈ సమాజంలో, ఈ సొసైటీలో. అండ్ మై థాట్స్, లెట్ అస్ ఆల్ బి కంపాషనేట్, అండర్స్టాండింగ్. వాళ్ళ ఐడెంటిటీ కోసము పోరాడుతున్న వాళ్ళందరికీ ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఫ్రీడమ్ ఇస్ అ బర్త్ రైట్ ఫర్ ఆల్ హ్యూమన్స్ అండ్ ఇట్ ఇస్ దేర్ బర్త్ రైట్. ఎస్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఐ థింక్ నాకు ఇంతకంటే పెద్ద స్టేజ్ మళ్ళీ నాకు లైఫ్లో దొరకదు. సో మా నాన్నగారికి నేను ఒక చిన్న విషయం చెప్పాలి సార్. ఏంటమ్మా? ఏంటి అంటే మా నాన్నగారికి ఇంకా నేను ఇట్లా జెండర్ చేంజ్ చేసుకున్నాను, ట్రాన్స్జెండర్ని అని తెలీదు. సో యాక్చువల్లీ మాది శ్రీకాకుళం సార్. మేము ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు అక్కలు, ఒక చెల్లి, నేను. సో ఐఎమ్ ది ఫిఫ్త్ వన్. ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు అక్కలకి అంటే కొంత వయసు రాగానే వాళ్ళకి పెళ్లి చేసేసి వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళకి సపరేట్ అయిపోయింది. సో మా నాన్నగారు ఒక కాలేజ్లో ల్యాబ్ అటెండర్గా పనిచేసేవారు. సో ప్రాక్టికల్స్ చేస్తుండగా ఆయనకి కొంచెం యాసిడ్ అటాక్ అయ్యి బ్లైండ్ అయిపోయారు ఆయన. సో ఆయనకి ఇప్పుడు కళ్ళు కనిపించదు కంప్లీట్గా. కంప్లీట్గా లేదు సార్, అప్పటికే ఆపరేషన్ చేయించాను. ఆయన డ్యూటీ నేను చేశాను ల్యాబ్ అటెండర్గా ఒక 3 మంత్స్ పాటు. సో అప్పటికీ ఆయన రికవరీ అవ్వలేదు. సో ఆయన రిటైర్మెంట్ తీసుకున్నారు, ఇంట్లో ఉంటున్నారు. ఇద్దరు అన్నయ్యలు వాళ్ళ వయసుకి రాగానే వాళ్ళు వాళ్ళ లైఫ్లో బిజీ అవడానికని వాళ్ళు వాళ్ళు బయటకు వెళ్ళారు. తర్వాత నాన్నగారు హోప్స్ అన్నీ నా మీద పెట్టుకున్నారండి. నన్ను ఇంట్లో అందరూ తేజ తేజ అని పిలుస్తారు. సో తేజ ఒక 20-25 ఇయర్స్కి వచ్చేసరికల్లా తేజకు పెళ్లి చేద్దాము. సో చిన్న కొడుకు అన్నీ చూసుకుంటాడు అని చెప్పేసి అనుకున్నారు. కానీ నా మనసులో ఉన్నది అంటే నాకు పుట్టుకతో ఉన్నదాన్ని నేను చేంజ్ చేసుకోలేకపోయాను. సో మళ్ళీ అనవసరంగా అమ్మాయి జీవితం నాశనం చేయడం ఎందుకు అని చెప్పేసి ఓన్లీ 1 నైట్ డెసిషన్ సార్. నాకు ఇట్లా సంబంధాలు చూస్తున్నారు అనిపించగానే నేను వెళ్ళి సర్జరీ చేయించుకొని వచ్చేసాను. సో నాన్నగారికి ఇంకా తెలీదు. సో డాడీ, ఇంతకంటే మంచి సమయం, ఇంతకంటే మంచి స్టేజ్, ఇంతకంటే ది బెస్ట్ పొజిషన్ నాకు మళ్ళీ లైఫ్లో వస్తుందో రాదో నాకు తెలీదు. అందుకనే చెప్తున్నాను, నా కోరికల కొలది నేను అమ్మాయిగా మారినా నేను మీకు ఎప్పటికీ తేజానే. ఒక కొడుకు స్థానం నేను ఎప్పటికీ తీసుకుంటాను. మీకు ఎప్పుడు నేను మంచి చెడ్డలో నేను తోడుంటాను. నన్ను అర్థం చేసుకుంటారని, నన్ను అంగీకరిస్తారని నేను కోరుకుంటున్నాను. మీకు ఎప్పటికీ నేను తల దించుకునే పని నేను ఎప్పటికీ నేను చేయను. నేను ప్రామిస్ చేస్తున్నాను మమ్మీకి, డాడీకి, ఇద్దరికీను. కోట్ల మంది ముందు చెప్పావు. Yes sir. Wish you all the best, Big Boss House లో. Thank you sir. Thank you so much. Thank you.